Hi VS, good morning. Welcome to ProfitMaster.in. So, Hyderabad lo and Hyderabad ne kaakunda rendu telugu rashtrallo bhari etana varshalu padutunnayi. Hope mi andaru safe ga unnaru ani anukuntunnanu. Inka at least oka 1 2 days bhari varshalu padtayi ani cheppi prabhutvam nunchi samacharam antundi. So, stay home, stay safe. Edaithe manam corona time lo anukunnamo ippudu kuda ade cheyalsina paristhi unnattundi. So, kaasa jagrattaga undandi. అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పి నా సలహా. ఇంటర్నెట్ ఇష్యూస్ కూడా చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి నిన్నటి నుంచి. సో మేబీ వీడియో మరింత డిలే కూడా అవ్వచ్చు మీ వరకు చేరేందుకు. సో ప్లీజ్ బేర్ ఇట్ ఫర్ టుడే. ఓకే, అమెరికన్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే నిన్న కొద్దిగా మనకి వీక్నెస్ కనిపించింది. వరుసగా 4 రోజుల లాభాలకు నిన్న కొద్దిగా బ్రేక్ పడింది. నాస్డాక్ 0.10%, అలాగే ఎస్ఎన్పి 500.6 అండ్ డౌ జోన్స్ 0.5% మేర నేను నష్టపోవడం మనం చూస్తున్నాము. కొద్దిగా మనకి రెగ్యులర్ కోర్స్ ఆఫ్ మార్కెట్ యాక్షన్ అది. నిన్న యాపిల్ ఐఫోన్ 12ని లాంచ్ చేయడం జరిగింది. సో యాపిల్ ఐఫోన్ 11 కంటే $100 ఎక్కువగా ఉంది. కొన్ని అడిషనల్ ఫీచర్స్ని యాపిల్ తీసుకొచ్చింది. సో యాపిల్ యాక్టివిటీ కొద్దిగా ఉండొచ్చు. అండ్ చైనా ఈజ్ స్నాపింగ్ అప్ జపనీస్ గవర్నమెంట్ బాండ్స్ అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ద రిటర్న్స్. సో చైనా జపాన్ బాండ్స్ను కొనుగోలు చేస్తుందన్న వార్త మనం చూస్తున్నాము. సో మేజర్గా మనకు అమెరికన్ మార్కెట్స్ నుంచి ఆ స్థాయిలో నెగిటివ్ న్యూస్ ఏది లేదు, అట్లాంటి పెద్దగా పాజిటివ్ న్యూస్ కూడా ఏం లేదు. బట్ ఐఎంఎఫ్ చెప్తుంది, ఐఎంఎఫ్ వార్న్స్ ఆఫ్ షార్ప్ అడ్జస్ట్మెంట్ ఇన్ ఫినాన్షియల్ మార్కెట్స్ డిస్పైట్ రిమార్కబుల్ రికవరీ దిస్ ఇయర్. సో అనుకున్న దానికంటే మెరుగైన రికవరీ వచ్చినప్పటికీ కూడా ఫినాన్షియల్ మార్కెట్స్లో షార్ప్ అడ్జస్ట్మెంట్ అంటే కరెక్షన్స్ రావచ్చు, కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఏదైతే ఉందో అది కొద్దిగా హెచ్చరికలు జారీ చేస్తుంది. అందుకని ఈ పీక్ లెవెల్ దగ్గర మేబీ ప్రాఫిట్స్ కొద్దిగా బుక్ చేసుకొని క్యాష్లో ఉండడం ఉత్తమంగా కనిపిస్తుంది. అంటిల్ అన్లెస్ మనకి మేజర్ ట్రిగ్గర్ నవంబర్ ఎలక్షన్స్ అని అందరూ అదే అనుకుంటున్నారు. కాదు, దానికంటే ముందే కూడా సిచ్యుయేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోవచ్చు కాబట్టి బెటర్ మంచి ప్రాఫిట్స్లో ఉంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకొని క్యాష్లో ఉండి ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు పిక్ చేసుకోవచ్చు అనేది సలహా. ఇంకా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్ చూస్తే మనకి ఫ్యూచర్ మే ఆర్గ్యూ కంపెనీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిలయన్స్ డీల్ నాట్ పార్టీ టు అమెజాన్ కేసు. సో అమెజాన్ ఇటు పార్టీ అని సంగతి తెలిసిందే ఈ కేసులో. అయితే నోటీస్ సెంట్ అన్లిస్టెడ్ ఎంటిటీ ఫ్యూచర్ కూపన్స్, రిలయన్స్ డీల్ ఇన్వాల్వ్స్ లిస్టెడ్ ఎంటిటీస్ ఓన్డ్ బై ఫ్యూచర్ గ్రూప్. సో ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం కదా, అమెజాన్ జెఫ్ బెజోస్కి అండ్ కిషోర్ బియానీ ఈ రెండు కంపెనీల మధ్య కొద్దిగా వాదోపవాదాలు ఉండొచ్చు. ఎందుకంటే తమను కాన్ఫిడెన్స్లోకి తీసుకోకుండా రిలయన్స్కి స్టేక్ అమ్మడం ఫ్యూచర్ గ్రూప్ని వీళ్ళు కొద్దిగా తప్పు పడుతున్నారు. బట్ ఇది ఎట్లా అవుతుందో చూడాలి. ప్యానల్ ఆఫ్ సెక్రటరీ సెటప్ స్ట్రీమ్ లైన్ స్పెక్ట్రమ్ అలొకేషన్, ఇదొక న్యూస్ ఉంది టెలికామ్ డిపార్ట్మెంట్ది. అండ్ మోర్ ఆప్షన్స్ ఫర్ స్టిమ్యులస్ ఓపెన్, ఎల్ఐసి ఐపీఓ అండ్ కోర్స్, గవర్నమెంట్ సూన్ అప్రోచ్ క్యాబినెట్ రిగార్డింగ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ లెండర్ టు ఫండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ప్రభుత్వం నిధుల కటకట ఎదుర్కొంటుంది. ఇప్పుడు రాష్ట్రాలకి జిఎస్టీ బకాయిలతో పాటు రాష్ట్రాలకి ఏదైతే వాళ్ళకు అప్పు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి నిధులు రైజ్ చేసుకునేందుకు దాదాపు 70,000 కోట్ల రూపాయల మీద అనుమతులు ఇచ్చింది. సో చాలా డీప్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి ప్రభుత్వం దగ్గర. అందుకని ఎన్ని వీలవుతాయి అన్ని వాటాల అమ్మకం, ప్రభుత్వ వాటాల అమ్మకం చేయాలని చెప్పి చూస్తుంది. ఇంకొక మేజర్ న్యూస్ మనకి ఫైనాన్షియల్ రేటింగ్ ఏజెన్సీస్ లైక్ ఐఎంఎఫ్ లాంటి రేటింగ్ ఏజెన్సీస్, ఐఎంఎఫ్ లాంటి అతిపెద్ద సంస్థలు రేటింగ్, మన సావరిన్ రేటింగ్ని అలాగే మన జీడిపి ఏ స్థాయిలో ఉంటుందన్న అంశాలు కూడా వాళ్ళు ఇచ్చారు. దాన్ని కూడా మనం చూద్దాం. ఆలోపు కొన్ని స్టాక్ స్పెసిఫిక్ అంశాలు కూడా మనకు ఉన్నాయి. ఈలోపు ఐఎంఎఫ్ నిన్న రిపోర్ట్ చూస్తే FY20కి మనకి ఇండియా ఎకానమీ 4.2%, అలాగే FY21కి 1.9% మేర మాత్రమే రావచ్చని చెప్పి అంచనా వేస్తుంది. అంటే ఇప్పుడు ఈసారి బాగా పడి నెక్స్ట్ ఇయర్ క్వార్టర్ కూడా అంత ఈజీగా కోలుకోవడం అంత అయితే అంత ఈజీ కాదు, చాలా టైం పడుతుంది అనేది ఈ సంస్థ చెప్తున్న. ఇది షార్పెస్ట్ డిక్లైన్ అమాంగ్ మేజర్ ఎకానమీస్, ఇతర మేజర్ ఎకానమీస్తో పోలిస్తే స్పెయిన్ ఇటలీ తర్వాత 3వ స్థానంలో మనం ఈ క్వార్టర్లో అంటే ఈ సంవత్సరంలో -10.3% జీడిపిని నమోదు చేసి చెప్పి అంచనా కడుతున్నారు. కాకపోతే ఏంటంటే మనకి +0.2020 నాటికి 8.8% వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం మనకి కనిపిస్తుందని చెప్పి ఐఎంఎఫ్ అంచనా వేస్తుంది. ఇండియా ఈజ్ ద ఓన్లీ మేజర్ ఎకానమీ టు సీ డిటరేషన్ సిన్స్ జూన్. ఇతర ఎకానమీస్తో పోలిస్తే మన ఎకానమీ జూన్ నుంచి బాగా ఇంకా క్రమక్రమంగా వీక్ అవుతూ వస్తుంది. అదర్స్ ఆల్సో సీ ఈక్వల్లీ డీప్ డిక్లైన్ ఫర్ ఇండియా. వీళ్ళు ఒక్కరే కాదు, ఐఎంఎఫ్ఏ కాదు, మూడీస్, ఫిచ్, వరల్డ్ బ్యాంక్, ఆర్బీఐ, ఎస్ఎన్పి కూడా ఆల్మోస్ట్ -9 నుంచి -11 వరకు ఈసారి జీడిపి
గ్రోత్ ఉండొచ్చు, తిరోగమన వృద్ధి రేట్ ఉండొచ్చు అని చెప్పి అంచనా కడుతున్నారు. కాబట్టి దాని ఇంపాక్ట్ ఎటు ఉంటుంది, బట్ మనం చూస్తూనే ఉన్నాం మార్కెట్స్లో సంగతిని. మార్కెట్స్లో అంటే రియల్ గ్రౌండ్లో, బట్ ఫైనాన్షియల్ మార్కెట్స్ మాత్రం దీన్ని పెద్దగా కన్సిడర్ చేయట్లేదు. కోఆపరేటివ్ విత్ అపాయింటెడ్ ఫోరెన్సిక్ ఆడిటర్ సెబి టెల్స్ ప్రభాత్ డైరీ. సో ఇలాంటి ట్రస్ట్ లేని మేనేజ్మెంట్స్ని, ఇలా మనం ఎవరైతే ఈ కంపెనీస్ క్లీన్ మేనేజ్మెంట్ లేని కంపెనీస్కి దూరంగా ఉండడం మంచిదని ప్రభాత్ డైరీ కూడా ఒకసారి మనకు చెప్తోంది. వీళ్ళు గ్రాండ్ థార్టన్ అని, అంటే సెబి అపాయింట్ చేసిన ఒక ఫోరెన్సిక్ ఆడిటర్ని గ్రాండ్ థార్టన్ వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. వీళ్ళు లాస్ట్ ఇయర్ అంటే 2019లో వీళ్ళ డైరీ బిజినెస్ని 1700 కోట్ల రూపాయలకి ఫ్రెంచ్ కంపెనీ గ్రూపే లాక్టాలిస్కి అమ్మారు. కాకపోతే అందులో డబ్బులు మిస్మేనేజ్మెంట్ అయ్యాయని చెప్పి షేర్ హోల్డర్స్ చెప్తున్నారు. అప్పట్లో ఆ కంపెనీ మార్చ్ 31, 2020కి క్యాష్ ఇన్ హ్యాండ్ దాదాపు 325 కోట్ల రూపాయల క్యాష్ అని చెప్పి కంపెనీ చెప్పింది. ఇప్పుడు లాస్ట్ వీక్ అనౌన్స్ చేసిన రిజల్ట్స్లో 109 కోట్ల నెట్ లాస్ చూపిస్తూ టర్నోవర్ 533 కోట్ల రూపాయలు మాత్రమే ఉందని చెప్తుంది. అసలు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి? అది క్యాష్ ఇన్ హ్యాండ్ ఉన్న 325 కోట్ల రూపాయలు డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి? మొత్తం సమీకరించిన డబ్బులు ఎట్లా ఖర్చు చేశారు? షేర్ హోల్డర్స్కి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా కంపెనీస్ ఏం చేస్తుందని మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఆందోళన చెందుతారు. ఎందుకంటే భారీ ఎత్తున లాభాలు అమ్మారు కాబట్టి ఇన్వెస్టర్స్ మంచి డివిడెండ్ రావచ్చని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అలాంటి డివిడెండ్ ఇవ్వకపోగా కంపెనీ లాస్ చూపించడంతో సెబి కూడా దిగి ఫోరెన్సిక్ ఆడిట్ చేయబడుతుంది. సో ఇలాంటి కంపెనీస్కి దూరంగా ఉండడం మంచిది. నెక్స్ట్, సెబి ప్రోబింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్ ఇన్ జేఎంఎం ఫాడర్ అహెడ్ ఆఫ్ ఓఎఫ్ఎస్. సో ఆఫర్ ఫర్ సేల్ ముందున్న తరుణంలో సెబి ఇన్సైడర్ ట్రేడింగ్ అనుమానిస్తోంది. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందేమో జేఎంఎం ఫాడర్లో అని చెప్పి. సో వన్స్ ఇలాంటి న్యూస్ వచ్చిన తర్వాత పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరు, పెద్ద ఫండ్ మేనేజర్స్ ఎవరు, హెచ్ఎన్ఐలు ఎవరు ఇట్లాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి అంత ఆసక్తి చూపించరు. స్టాక్ కూడా 300 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 7000 రూపాయల దాకా 5 ఏళ్ల కాలంలో వెళ్ళింది. అక్కడి నుంచి ఒక 50% దాకా స్టాక్ క్రాక్ అయింది. ప్రమోటర్స్ 300 వేలు చొప్పున స్టాక్ని ఓఎఫ్ఎస్కి అమ్మడం, ఇవన్నీ చూస్తే కాస్త ఆందోళనగా కనిపిస్తుంది. జిఎంఎం ఫౌండర్లో కూడా బెటర్ ఎగ్జిట్ అవ్వడం మంచిదిగా ఉన్నట్టుంది. సినర్జీస్ అపార్ట్ శామ్యూల్స్ మెర్జర్ విత్ మదర్స్ అండ్ గుడ్ ఫర్ ఇన్వెస్టర్స్. ఏదైతే కంపెనీ ఉందో మనకి సంవర్ధన మదర్సన్ సుమి, ఫస్ట్ వాళ్ళు పెట్టుకున్న కంపెనీ నేమ్ అది సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ కంపెనీ సామిల్ అన్న కంపెనీ. ఇది మదర్సన్ గ్రూప్ ప్రమోటర్స్ ఏర్పాటు చేసిన కంపెనీ. ఫస్ట్ సంవర్ధన మనకి మదర్సన్ సుమి, మదర్సన్ అండ్ సుమి ఈ కంపెనీ రెండు కంపెనీస్ మెర్జ్ అయిన తర్వాత మదర్సన్ సుమి వచ్చిందనే సంగతి మనందరికీ తెలిసే ఉంటుంది. ఆటో అన్సిలరీ కంపెనీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్గా దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు స్టిల్ ఇప్పటికీ కూడా. సో సామిల్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కంపెనీస్, వీళ్ళకి 10 కంపెనీల దాకా ఉన్నాయి, వీటన్నిటిని మెర్జ్ చేసి ఒక రీస్ట్రక్చరింగ్ని కంపెనీ చేయబోతోంది అన్నది బయట వినిపిస్తున్న అంశం. సో కంపెనీ కూడా అదే అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తుంది. స్ట్రాంగ్ ఫినాన్షియల్స్ అండ్ బిజినెస్ గ్రోత్ విల్ విత్ ఏ లార్జర్ క్యాన్వాస్ టు ఇంప్రూవ్ వాల్యుయేషన్. సో ఇవన్నీ కలిసి సినర్జీస్ అన్నీ దగ్గర అవుతాయి. అంటే వీళ్ళకున్న శక్తులన్నింటినీ ఒక చోటు చేరిస్తే మరింత మెరుగ్గా పర్ఫామ్ చేసేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఈ మదర్సన్ సుమికి ఇది బెనిఫిట్ కాబోతోంది రాబోయే రోజుల్లో అన్నది అనలిస్టులు చెప్తున్న అంశం. సో స్టిల్ ఇప్పటికీ నాకు కూడా కాన్ఫిడెంట్గానే ఉంది, కాన్ఫిడెంట్గా మదర్సన్ సుమి ఇక్కడి నుంచి కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చు. ఆటో ప్యాక్ కనుక బాగా ఇక్కడి నుంచి కూడా ఇంప్రూవ్ అయినట్టయితే విప్రో గైడెన్స్ హైరింగ్ ట్రెండ్ హింట్ అట్ ఇంప్రూవింగ్ బిజినెస్. సో ఈ విప్రో కూడా మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం 230, 240, 250 లెవెల్స్ నుంచి పిక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఒక టర్న్ అరౌండ్ లాంటిది కనిపిస్తుంది విప్రోలో అని చెప్పి. సో ఎంతమంది విన్నారో నాకైతే తెలీదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 400 రూపీస్ దగ్గరికి స్టాక్ వెళ్తుంది. నిన్న వాళ్ళు బైబ్యాక్ కూడా అనౌన్స్ చేశారు. 400 రూపాయలతో 9500 కోట్ల రూపాయల మీద బైబ్యాక్ చేయాలని చెప్పి కంపెనీ భావిస్తోంది. అండ్ రిజల్ట్స్ కూడా కాస్త మెరుగ్గానే కంపెనీ అనౌన్స్ చేసింది. అండ్ గైడెన్స్ ఐటీ కంపెనీస్కి ఎప్పుడు ఇప్పుడున్న క్వార్టర్ కాకుండా ఈ ఇయర్ గైడెన్స్, నెక్స్ట్ క్వార్టర్ గైడెన్స్, ఓవరాల్ ఈ ఇయర్ గైడెన్స్ ఎట్లా ఉంటుందన్న మేనేజ్మెంట్ కామెంటరీ చాలా ఇంపార్టెంట్ ఐటీ కంపెనీస్కి ఇతర కంపెనీస్తో పోల్చినట్టయితే. ఎందుకంటే వాళ్ళకి డీల్ పైప్ లైన్ కనిపిస్తుంది, ఎన్ని కంపెనీస్తో టైఅప్ పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది, మేజర్ క్లయింట్స్ ఎవరెవరు ఉన్నారు, పెద్ద క్లయింట్స్ ఎవరు, వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలి, ముందు వాళ్ళకి గైడెన్స్ ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ మాదిరి దీనికి ఉండదు వ్యవహారం. ముందు లాంగ్ లాస్ట్ రాబోయే 6 మంత్స్కి, రాబోయే 1 ఇయర్కి వీళ్ళు కాంట్రాక్ట్స్ కుదుర్చుకుంటారు కాబట్టి గైడెన్స్ ఇంపార్టెంట్. ఆ గైడెన్స్ మెరుగ్గా కనిపిస్తుంది విప్రోకి. క్రెడిట్ కార్డ్ స్పెండ్స్ రికవర్ టు ప్రీ కోవిడ్ లెవెల్స్ ఇన్ ఆగస్ట్. సో క్రెడిట్ కార్డ్ స్పెండ్స్ కూడా బాగా పెరిగాయన్న ఒక అంచనా ఇక్కడ మనకు అనిపిస్తుంది. నెంబర్స్తో సహా
వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ పారామీటర్ దట్ ఎకానమీస్ అండ్ బ్యాక్ అండ్ ట్రాక్. బీ కేర్ఫుల్, ద వైరస్ మే థ్రైవ్ డ్యూరింగ్ వింటర్, వాన్స్ గవర్నమెంట్. సో ప్రభుత్వం హెచ్చరిస్తోంది కోవిడ్ 19 మళ్ళీ సెకండ్ పీక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ వింటర్లో, కాబట్టి కాస్త జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా ఉండండి, ఎస్పెషలీ ఏజ్డ్ పీపుల్ అండ్ కిడ్స్ అని చెప్పి సలహా ఇస్తుంది. టాటా సన్స్ ఎవాల్యుయేటింగ్ ఆప్షన్స్ టు రీస్ట్రక్చర్ షాపూర్జీ పల్లంజీస్ గ్రూప్ సపరేషన్. సో డిఫరెంట్ ఆప్షన్స్ మనకి టాటా సన్స్ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసింది. వాళ్ళు ఎట్లా వాళ్ళకున్న 18.4% స్టేక్ని ఎట్లా వదిలించుకోవాలి, ఎలా తీసుకోవాలి, దీనికి సంబంధించిన నిధులు ఎలా సమీకరించుకోవాలి, ఇవన్నీ దీని మీద తీవ్ర కసరత్తు చేస్తుంది టాటా సన్స్. దీనికి సుప్రీంకోర్టు హెల్ప్ కూడా వీళ్ళు తీసుకోవచ్చని చెప్పి ఒక అంచనా మనం చూస్తున్నాము, ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఎక్కువ పాయింట్స్ డిస్కస్ చేయలేకపోతున్నాం బికాస్ ఎందుకంటే నెట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇది పెరిగే కొద్దీ మనకి అప్లోడింగ్ అయ్యే టైం ఇంకా ఎక్కువ పడుతుంది. సో బిజినెస్ స్టాండర్డ్ చూస్తే ఇండియాస్ జీడిపి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మారుతి టు లాంచ్ 1 SUV ఎవ్రీ 6 మంత్స్ టిల్ 2023, 2023 వరకు ప్రతి 6 నెలలకు ఒక ఎస్యూవీ లాంచ్ చేస్తామని చెప్పి మారుతి చెప్తుంది. సో ఇదన్నా దీని ఫార్చ్యూన్ చేంజ్ చేస్తుందేమో చూడాలి. గవర్నమెంట్ అలోసియా ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సిటీ యూనియన్ అండ్ ఫెడరల్ బ్యాంక్ ర్యాంక్ అమాంగ్ ఇన్వెస్టర్స్ ప్రిఫర్డ్ పిక్స్. సో సెప్టెంబర్లో ఇప్పటికే దాదాపు 7 నుంచి 10% దాకా ఈ స్టాక్స్ సెప్టెంబర్ 24 నుంచి పెరిగున్నాయి. అండ్ ఈ ప్యాక్లో కాస్త మేబీ బెటర్ పర్ఫార్మింగ్ వికెట్స్ లాగా ఈ స్టాక్స్ చూస్తున్నాము, సిటీ యూనియన్ బ్యాంక్ అండ్ ఫెడరల్ బ్యాంక్ని. ఫెడరల్ బ్యాంక్ ముందు నుంచి మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ డార్లింగ్ స్టాక్గా ఉంది. సో దీని మీద హోప్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్ కమ్యూనిటీకి, అలాగే అనలిస్ట్ కమ్యూనిటీకి కూడా. సో దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్ అనాలిసిస్ బిజినెస్ స్టాండర్డ్లో ఇచ్చారు. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ దిస్. చైనా స్టాక్ మార్కెట్ టాప్స్ $10 trillion స్ట్రక్చర్ ఆఫ్ 2015 రౌట్. సో ప్రపంచంలో రెండో అతి లార్జెస్ట్ స్టాక్ మార్కెట్గా చైనా ఒక రికార్డును సృష్టించింది. $10 trillion ట్రిలియన్ అంటే 100,000 crore, 10 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చైనా చేరుకుంది. అండ్ మార్చ్ లోస్ నుంచి ఆల్మోస్ట్ $3.3 trillion వాల్యూని చైనా స్టాక్ మార్కెట్స్ ఇవ్వడం మనం చూస్తున్నాము. సో ఇండియా మనం జస్ట్ $2.1 ఉన్నాం, యూఎస్ఏ $38.3 trillion ఉంది. సో మనం ఇక్కడి నుంచి ఎంత ఎక్స్పెన్షియల్గా గ్రో అయ్యేందుకు అవకాశం ఉందో మనం అర్థం చేసుకోవాలి. సో చైనా 10 ఉంటే మనం ఇంకా 2 ఉన్నాం. సో చైనాతో మనం కంపేర్ చేసుకుని అట్లీస్ట్ ఒక 2 to 3 times ఇక్కడి నుంచి కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సో జస్ట్ బిలీవ్ ఇన్ క్వాలిటీ స్టాక్స్, జస్ట్ బిలీవ్ ఇన్ ఈక్విటీ మార్కెట్స్, జస్ట్ బిలీవ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సో సిస్టమాటిక్ ప్లాన్లో వెళ్ళండి, మంచి ఫండమెంటల్గా ఉన్న మంచి స్టాక్స్ని పిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి కూడా మనకి చాలా 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 స్ట్రాంగ్ గ్రోత్ ఉండే అవకాశం ఉంది. డీప్ డిప్స్ ఏదైనా వచ్చినప్పుడు క్యాపిటల్ రెడీగా ఉంచుకోండి, ఎక్స్పర్ట్ సలహా తీసుకోండి, మంచి స్టాక్స్లో ఉండండి, ఇదే చెప్పదలుచుకున్నది. అండ్ ఇంట్రెస్ట్ వేవర్ స్కీమ్ టు కాస్ట్ 6,500 crore సేస్ సెంటర్. ఇవాళ సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించిన వాదనలు ఉన్నాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ని రద్దు చేస్తే ప్రభుత్వం మీద దాదాపు 6,500 crore భారం పడుతుంది. ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందో లేదో చూడాలి. ఫామ్ బూస్ట్, ట్రాక్టర్ సేల్స్ క్రాస్ 100K మార్క్ ఇన్ సెప్టెంబర్. సో సెప్టెంబర్లో 100,000 మనకి ట్రాక్టర్ సేల్స్ మనం రావడం చూస్తున్నాము. 2020 సెప్టెంబర్లో విత్ ఎ టోటల్ ఆఫ్ 116,185 యూనిట్స్ సోల్డ్, అప్ 27% కంపేర్స్ టు ద ప్రీవియస్ ఇయర్. గత ఏడాది పోలిస్తే 27% అధికంగా మనకి ట్రాక్టర్ సేల్స్ పెరిగింది. మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం రూరల్ డిమాండ్, రూరల్ పుష్ ఈసారి ఎక్కువగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ లాక్డౌన్ సమయంలో చాలామంది లేబర్ గ్రామాలకు వెళ్ళారు, అక్కడ వాళ్ళు ప్రొడక్షన్ పెంచుకోవడానికి అంటే సాగు పెంచుకోవడానికి, సాగు విస్తీర్ణం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేశారు. మంచి వర్షపాతం ఈసారి నమోదైంది, అన్ని ఫ్యాక్టర్స్ కలిసి వచ్చాయి. ప్రభుత్వాలు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ రైతులకు భరోసా ఇచ్చేందుకు కొద్దిగా నిధులు ఇస్తున్నాయి. ఇవన్నీ కలిపి ట్రాక్టర్ సేల్స్ని మరింతగా పెంచుతున్నాయి. 3 ఏళ్లలో 3వ సారి మాత్రమే 100,000 ట్రాక్టర్ సేల్స్ దాటడం అనేది. సో ఇది సోనాలికా కానీ, మహీంద్రా అండ్ మహీంద్రా కానీ, వీటన్నిటికి కూడా బాగా కలిసి వచ్చే న్యూస్గా దీన్ని చెప్పుకోవచ్చు. అండ్ ఈ శని ఆదివారాలు మనకి ఆప్షన్కి సంబంధించిన క్లాసులు ఉన్నాయి. హోప్ మీ అందరికీ దాని గురించి తెలిసే ఉంటుంది. ఇప్పటికీ చాలాసార్లు మనం దాని గురించి చెప్పున్నాము. ఇంకా కొన్ని సీట్స్ ఉన్నాయి, ఆపర్చునిటీని వినియోగించుకోండి. ఈ శని ఆదివారాలు మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, మోస్ట్లీ ఆప్షన్స్, కొద్దిగా ఫ్యూచర్ సంబంధించిన స్ట్రాటజీస్ మాత్రం కొన్ని ఉంటాయి, బట్ ఓవరాల్గా మనకి ఫోకస్ అంతా కూడా ఆప్షన్స్ మీద ఉంటుంది. శేషు గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు మనకి ఆప్షన్స్ గురించి క్లాసులు చెప్పబోతున్నారు. బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ థీరీస్ వరకు, అడ్వాన్స్ సెషన్స్ వరకు ఇందులో ఉండబోతున్నాయి.
సో ఇంకా కొన్ని లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఆపర్చునిటీని వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. మనకు ఇవాళ వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, ఇంకా ఈరోజు రేపు 2 రోజులు అవకాశం, 2 డేస్ ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఐ సజెస్ట్ అండ్ రిక్వెస్ట్ యూ టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. సో ఇక్కడ డీటెయిల్స్ ప్రాఫిట్ మాస్టర్ .in వెబ్సైట్లో మీకు ఇందుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, లేదంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా కూడా మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే, స్టే హోమ్, స్టే సేఫ్.